మొన్న మొన్నటి వారి మొన్న లెక్కల ప్రకారము ఆర్టీసీ మా ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారము 15 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసినారు. నా అనుకుంటా ఈ 10 రోజులలో ఇంకొక 5 కోట్లు అటు ఇటు 20 కోట్ల మంది మహిళలు తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా బస్సు ప్రయాణము చేస్తున్నారు. ఇది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు స్వయంగా ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానంలో మొదటి వాగ్దానము మొదలయ్యి దాదాపు 20 కోట్ల మంది మహిళలు డైరెక్ట్ గా ఇప్పటి వరకు లబ్ధి పొందినారు. ఇది నిజమే కదా? కిషన్ రెడ్డి గారు మీరు మీడియా చూస్తలేరా? అంటే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్ మీడియా కానీ రోజు సోషల్ మీడియాలో కూడా ఉచిత బస్సు ప్రయాణం మీద సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుంది, ఏమనవుతుంది. నేను మొన్న మధ్యన ఒక సంఘటన, ఒక గ్రామం సంబంధించి, నా సంగారెడ్డి నా ప్రాంతం సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చర్యాల అనే ఒక గ్రామంలో, సంగారెడ్డి నియోజకవర్గంలో చర్యాల అనే గ్రామంలో సమ్మక్క సారక జాతర ఉన్నది. బస్సు ప్రయాణం, కాంగ్రెస్ గవర్నమెంట్ బస్సు ప్రయాణం ఫ్రీగా ఉన్నది. ఇక మనం అందరము ఆడవాళ్ళం అందరము సమ్మక్క సారక ఫ్రీగా పోవచ్చు కదా జాతరకు అని ఆయన ఒక 100 మంది 200 మంది తయారయ్యారట. ఇది కూడా నీ కళ్ళకు కనబడతలేదా కిషన్ రెడ్డి గారు? అంటే మీరు ప్రజలు ఎట్లా ఉన్నారనే కూడా మీకు కనబడతలేదా? ఎట్లా జీవిస్తున్నారని ఒక కూడా మీకు కనబడతలేదా? అసలు కొన్ని సోషల్ మీడియాలో ఈ బస్సు ప్రయాణం మహిళలు అయితే ఉచితంగా సోనియా గాంధీ సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తర్వాత 2 నెలల్లో సీట్లు దొరకక కొట్లాడుతున్నారు మహిళలు. అక్కడ ఆర్టీసీ బస్సులో సీట్లు లేవు, కూర్చోవడానికి మహిళలకు సీట్లు లేవు. ఎందుకంటే డిమాండ్ పెరిగింది, ఉచిత ప్రయాణము డబ్బులు లేకుండా చుట్టాల దగ్గరికి పోయినా, ఇంకెక్కడ బంధువుల దగ్గరికి ఎక్కడైనా పోయినా, ఏదైనా గుడ్లకు పోయినా, ఏదైనా గోపురాలకు పోయినా, ఏదైనా దావతుకు పోయినా, మహిళలు ఎక్కడ పోయినా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉచితంగా ప్రయాణము ఫ్రీగా చేస్తున్నారు. సీట్లు దొరకక ఇబ్బంది పడుతున్నారు మహిళలు. ఇది సోషల్ మీడియాలో కూడా, మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో కూడా వస్తున్నాయి కదా కథనాలు. ఇది కిషన్ రెడ్డి కనబడలేదా? కావాలంటే కిషన్ రెడ్డి గారు ఒకసారి మీ భార్యను కూడా ఆర్టీసీ బస్సు ట్రై చేయమని చెప్పండి. కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు భార్య ఒకసారి ఎక్కడ బస్సు ఎక్కిన తర్వాత ఆ బస్సులో కిషన్ రెడ్డి గారి భార్య బస్సులో ఎక్కి ఒకవేళ టికెట్ తీసుకో ఫ్రీగా ప్రయాణం అవుతుందా లేదా ఒకసారి చెక్ చేయండి. ఆ పని చేయండి, మీకు కొంత అవగాహన కోసం చేయండి. అది బుడతజల్లుడు పని బంద్ చేసుకోండి. అది ఈ బుడతజల్లుడు లేనిది ఇట్లా వేస్ట్. ఎందుకంటే నువ్వు ఒక సెంట్రల్ మినిస్టర్వి, ఒక రాష్ట్ర అధ్యక్షునివి, నీకు గింత కూడా నీకు ఇన్ఫర్మేషన్ లేకపోతే రాష్ట్రంలో ప్రజలు ఎట్లున్నారో అనే ఇన్ఫర్మేషన్ లేకపోతే నువ్వు ఏం సెంట్రల్ మినిస్టర్వి, నువ్వు ఏం రాష్ట్ర అధ్యక్షునివి?